క్రియేటివ్ మైండ్ అంటే ఏంటి దీనికి మీకు ఎంత పెద్ద సమాధానం కావాలి మీరు ఎంత చెప్పాలనుకుంటే అంత ఈ ఇంగ్లీష్ పదం మైండ్ అనేది అన్నిటినీ వివరించదు ఎందుకంటే అదొక సాధారణమైన పదం అది మనస్సుకున్న అన్ని పార్శ్వాలను వివరించి చెప్పదు మనస్సు అంటే ఏదో ఇక్కడిలా కూర్చుని ఉండేది కాదు ఓకే అసలు మనస్సు అనేదే లేదు యోగా పరంపరలో మనస్సు అనేదే ఉండదు ఒక భౌతిక శరీరం ఉంటుంది ఒక మానసిక శరీరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మనస్సు అంటున్నది జ్ఞాపకం మేధస్సుల ఒక అద్భుతమైన కలయిక మీ శరీరంలో మేధస్సు ఉంది మీరు ఊహించుకోగలిగిన దానికంటే చాలా ఎక్కువ స్మృతి ఉంది ఇక్కడ మీరున్నారు ఉదాహరణకి మిమ్మల్ని తీసుకుంటాను ఓకే మీకు ఖచ్చితంగా గుర్తుండకపోవచ్చు మీ బామ్మగారి అమ్మమ్మ గారి అమ్మ ఎలా ఉండేవారో మీకు తెలియదు కానీ ఆవిడ ముక్కు మీ ముఖంలో కనిపిస్తుంది అవునా అవును మీకు ఏదీ గుర్తులేదు కానీ మీ శరీరానికి మాత్రం మొత్తం గుర్తుంటుంది ఎలా పది తరాల క్రితం మీ ముత్తవ్వగారి ఎలా ఉండేవారో దానికి మొత్తం గుర్తే ఒక పది లక్షల సంవత్సరాల క్రితం మీ ముత్తాతలు ఎలా ఉండేవారో మీ శరీరం అన్ని గుర్తుంచుకుంది అవునా అది మర్చిపోలేదు అది మర్చిపోదు కూడా మీ మనసుకి ఇంత గుర్తుంచుకునే సామర్థ్యం లేదు దానికన్నా మీ శరీరానికే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ బుర్రపై దృష్టి పెట్టడం మేధస్సు వెంటపడటం ఇదంతా యూరోప్ దేశాలు మనకిచ్చిన ఒక పెద్ద అవలక్షణం వాళ్ళు ఆలోచనలకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు ఇలా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళది అణిచివేయబడిన సమాజం కాబట్టి సామాజికంగా మతపరంగా వాళ్ళు వారి గ్రంథాలలో వాటినే నమ్మాలి పాటించాలి లేకపోతే వాళ్ళు మరణించినట్లే చాలా కాలంగా వారలాగే జీవించారు వారికి ఆలోచించటానికి ఏదో కొంత స్వేచ్ఛ రాగానే వారి ఆలోచనకి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం మొదలుపెట్టారు మనం ఆలోచన గురించిన సందర్భాన్ని అర్థం చేసుకుందాం మీకు తెలిసిన సమాచారంతోనే మీరేదైనా ఆలోచించగలరు అంటే మీరు ఏదైనా కొత్తది ఎప్పటికీ ఆలోచించలేరు మీరా సమాచారాన్ని రీసైకిల్ చేసి మార్పులు చేర్పులు చేస్తూ అదే ఆలోచిస్తారు కానీ కొత్తదేది ఆలోచించే సామర్థ్యం మీకుండదు అసలు ఆలోచన యొక్క తత్వంలోనే కొత్తదనం ఉండదు అది కొత్తదనం తీసుకురాలేదు అది గతాన్ని కొత్తదిగా చూపించగలదు దానర్థం మిమ్మల్ని మీరు మీ ఆలోచనా ప్రక్రియకి అంకితం చేస్తే ఆ ఆలోచనల వల్ల మీ జీవితంలోకి ఏ కొత్తదనం రాకుండా బందోబస్తు చేసినట్టే ఆలోచనకి ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు అందుకే మన సంస్కృతిలో ఆలోచనలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు మీ ఆలోచన ఒక మానసిక నాటకం అంతే దాని గురించి ఎక్కువ ఆలోచించం ఎందుకంటే అది మీ డ్రామా మీ డ్రామా మీకు ముఖ్యం అదిగో వారి డ్రామా వారికి ముఖ్యం ప్రతి వాళ్ళు వాళ్ళ నాటకమే ప్రపంచంలో గొప్పదని అనుకుంటూ ఉంటారు ఈ ప్రపంచం అంతా అంతే ప్రతి వాళ్ళ అనుభవము ఇంతే ఎందుకంటే ప్రతి వ్యక్తి తన మానసిక నాటకంలో మమేకమై ఉన్నాడు ఈ మానసిక నాటకం ఈ డ్రామా మీ జీవితాన్ని నిర్దేశించకూడదు ఎందుకంటే జీవన ప్రక్రియలో అది అతి చిన్న ఘటన అంతే బుద్ధి కంటే కూడా జీవితం మరింత లోతైన మేధస్సు యోగా విధానంలో బుద్ధిని పదహారు భాగాలుగా చూస్తారు ఆ పదహారు భాగాలని మళ్ళీ ఇంకో ఎనభై నాలుగు వేల భాగాలుగా చూస్తారు కాని ఇప్పుడు అన్నిటి గురించి మాట్లాడితే కొందరు నిద్రపోతారు వాటిని నాలుగు అనే అందం మీకోసం ఎనిమిదిని తీసేశాను చూసారా నాలుగంటే నాలుగే నాలుగు ప్రధానమైన భాగాలు ఒకటి తెలివి మనకున్నదే నేటి ఆధునిక ప్రపంచంలో మనం తెలివికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం దానికి తగిన మూల్యాన్ని కూడా మనం చెల్లిస్తాం మీరు ఏ స్థితికి వస్తారంటే మీకు అన్నీ తెలుసు కానీ జీవానికి సంబంధించిన ఏమీ తెలియకుండా ఉంటాం ఇవాళ ఈ స్థితి మనం పిల్లల్లో చూస్తున్నాం కూడా మొదటిసారిగా ఇప్పటి తరం అంటే ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లలు బోర్గా కనిపిస్తారు మీకో పది పన్నెండు ఉన్నప్పుడు మీకు అసలు బోర్ అంటే ఏంటో తెలిసేదే కాదు చుట్టూ చూస్తూ హుషారుగా ఉండేవారు ఈ పది పన్నెండు పిల్లలు బోర్గా ఎందుకున్నారంటే వాళ్ళు ఈ ప్రపంచమంతా వాళ్ల ఫోన్లో చూసేశారు మరి అంతా తెలుసు వాళ్ళకి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇది ఎనిమిది పదేళ్లకే జరుగుతోంది స్కూల్ బస్సుల్లో అందరు ఇలా బోర్గా ఎందుకంటే పన్నెండేళ్లు వచ్చేసరికి ఒక ప్రేమ వ్యవహారం పూర్తయి అది ఎలా చెయ్యాలో తెలిసి బ్రేకప్ జరిగి కోలుకునే క్రమంలో మందు కూడా మరిగి దాదాపు అన్ని శారీరక వ్యసనాలు కూడా వచ్చేసి ఇంకా ఈ విశ్వం మొత్తం కూడా తెలుసు ఇంకేంటి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి జీవించటానికి ఒక ప్రయోజనం కూడా కనిపించదు చాలామందికి మీరు ఆశ్చర్యపోతారు ఇదిలాగే కొనసాగితే జరుగుతుందని నేను అనటం లేదు ఇది అలా జరగటానికి మొదలు అని అనిపిస్తుంది ఒక యాభై నుంచి వంద సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై శాతం వరకు ఆత్మహత్యలు పెరిగిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే జీవించడానికి ఒక ఉల్లాసం కావాలి అనుభవం లేకుండా మీ జీవితంలోకి విషయాలు జరిగిపోతే జీవితానికి కావలసిన ఉల్లాసం పోతుంది అప్పుడు ఒక అబద్ధపు ప్రజ్ఞ పెరిగిపోతుంది మీలో ఇది తెలివితో వచ్చిన ప్రమాదం ఎందుకంటే తెలివి అన్నిటినీ చీల్చివేస్తుంది తెలివి అనేది ఒక కత్తిలాంటిది ఎంత పదునుంటే అంత మంచిది అన్నిటినీ విడగొట్టి చూస్తుంది అది విడగొట్టి చూడటం జీవితంలో కొన్నిటికే పనిచేస్తుంది అన్నిటికీ అది వర్తించదు మీరు తెలుసుకోవాలని పాపం ఓ కప్పని గుర్తుందా మీరు ఆ కప్పని కోసి విడదీసి బోలడంత అద్భుత జ్ఞానం సంపాదించారుగా వాటిని టార్చర్ చేసి ఎంతో జ్ఞానం మీకెంత తెలిసింది ఆ కప్ప అనుభవించిన నరకం ముందు మీకు తెలిసినది చాలా చాలా తక్కువ ఇదంతా మీకు తెలిసింది ఇప్పుడు మీకు ఒక జిజ్ఞాస వచ్చింది ఇన్నాళ్ళు మీరు పట్టించుకొని మీ అమ్మగారి గురించి తెలుసుకోవాలని యు వాంట్ నో యువర్ మదర్ టుడే ప్లీజ్ గెట్ షాప్ నాయ్ ఓ కత్తి తీసుకొచ్చి చీల్చడం మొదలు పెట్టండి తన గురించి అన్నీ తెలుసుకోండి ఆవిడ లివర్ కిడ్నీ హార్ట్ కానీ మీకు అమ్మ ఉండదు అంతే జీవితం చీల్చి చూస్తే అర్థం కాదు భౌతిక విషయాలే ముక్కలు చేసి తెలుసుకోవచ్చు జీవితాన్ని ముక్కలు చేసి తెలుసుకునేదేమీ లేదు కానీ తెలివికున్న సహజ లక్షణం అది మోడ్రన్ సైన్స్ పుట్టింది మనిషి తెలివినుంచే సాంకేతికంగా అది మనకి ఎన్నో ఉపయోగాలు చేకూర్చింది కాబట్టి దాన్ని కాదనలేం ఎందుకంటే మనుషులు అవును శాస్త్రవేత్తలు అనుకునే వారికి సైన్స్ గురించి ఏమీ తెలియదు వాళ్ళ ఐఫోన్ ఎంజాయ్ చేస్తున్నారంతే వాళ్ళు సైంటిస్టులు అని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు ఇది చేయగలరు కాదు సాంకేతికత మంచిదే అది మన జీవితాలలో ఎంతో సౌలభ్యం తీసుకొచ్చింది కానీ అది జీవితాన్ని తీసుకురాలేదు బుద్ధి ఎలాంటిదంటే అది ఉపయోగపడేది అది దేనితో గుర్తించబడింది దానిని పట్టుకున్నది ఎలా ఉంది అనే దానిని బట్టే ఇక మనస్సు యొక్క రెండో పార్శ్వం మొదటిది బుద్ధి దాన్నే ఇంటలెక్ట్ అంటారు రెండోది అహంకారం 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 అంటే ఈగో అది ఇది కాదు అది గుర్తింపు మీరు దేనితో గుర్తింపు ఏర్పరచుకుంటారో మీ బుద్ధి దాని చుట్టే తిరుగుతుంది సింపుల్ మీరు మీ దేశంతో మిమ్మల్ని గుర్తుంచుకుని నేను ఇండియన్ని అంటే దేశంతో ముడిపడ్డవన్నీ అందంగానే కనిపిస్తాయి మీరు దేశం దాటి వెళ్ళి ఇంకేదో అనుకుంటే అప్పుడు అది అందంగా కనిపిస్తుంది మీరు దేనితో గుర్తింపు ఏర్పరచుకుంటారో దాని చుట్టూ మీ బుద్ధి పనిచేస్తుంది అహంకారం అంటే గుర్తింపు ఎంత ఎరుకతో ఎంత క్రమంగా మీ అహంకారాన్ని సృష్టించబడుతుందో దాని మీదే మీ బుద్ధి ఆధారపడి ఉంటుంది పదునుగా ఉన్నంత మాత్రానది సమర్థవంతం అనుకోలేం ఎందుకంటే పదునైన కత్తి ఎలాంటి నష్టమైనా కలిగించవచ్చు మీ దగ్గర పదునైన కత్తి ఉన్నా మీ చెయ్యి కుదురుగా లేకపోతే మీకు మీరే కట్ చేసుకుంటారు అదే జరుగుతోంది ఇప్పుడు మనిషి పడుతున్న బాధ ఇదే బుద్ధిని చేతిలో ఎలా నిలుపుకోవాలో కుదురుగా ఎలా ఉంచుకోవాలో తెలియట్లేదు ప్రతిరోజు మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటున్నారు అవస్థంతా మనలో మనకే ఎందుకంటే మీ బుద్దే మీకు ఇది కలగజేస్తోంది ఏం జరిగినా మనుషులు బాధపడుతున్నారు ఎలా జరిగినా బాధపడుతున్నారు ఎందుకంటే ఆ తెలివిని ఎలా పట్టి ఉంచాలో తెలియదు మీకు గనక ఒక వానపాముకున్న మెదడు ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు అవునా ఈ తెలివికున్న పదును తగ్గించడానికి మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు తాగడం మాదక ద్రవ్యాలు అతిగా తినడం రకరకాల వ్యసనాలు ఇవన్నీ చేస్తోంది నొప్పి కలిగించే బుద్ధి పదును తగ్గించడానికే నొప్పి బుద్ధికున్న సహజ లక్షణం కాదు మీకు దాన్ని పట్టుకోవడం రావట్లేదంతే మనస్సు యొక్క మరో పార్శ్వం మనస్ ఇది ఎంతో స్మృతి కలిగి ఉంది అక్కడా ఇక్కడ అని కాదు శరీరం అంతా స్మృతులే దీన్ని మనోమయ కోశం అంటారు ఇది ఒక భారీ స్మృతుల సంచి ఈ జ్ఞాపకాలు రకరకాలుగా ఉంటాయి మనం వివరాల్లోకి వెళ్ళదు ఎందుకంటే కొంతమంది వద్దన్నారు వాళ్ళకి బుద్ధి లేదట సారీ వాళ్ళు బుద్ధి గురించి సో ఫోర్త్ డైమెన్షన్ ఆఫ్ మైండ్ చిత్త నాల్గవ పార్శ్వం చిత్తం చిత్తం అంటే అచ్చంగా మేధస్సు జ్ఞాపకాలకు చెలించనిది జ్ఞాపకాల జాడే ఉండదు అక్కడ అంతా స్వచ్ఛమైన మేధస్సే దీన్ని గనుక మనం తాకితే దెన్ ఈ సృష్టికి మూలం దేన్నైతే అంటున్నామో దాని జాడ మనకి దొరుకుతుంది ఎందుకంటే మీకు చాలామంది ఏవేవో చెప్పారు దేవుడంటే ఇది ప్రేమే దేవుడు దయంటే దేవుడు ఇంకా ఏదేదో చెప్పారు మీకు ఎవరైనా ఇక్కడికి రండి ఈ స్టేజ్ మీద నుంచుని ప్రార్థన చేసి ఇక్కడి నుంచి పడిపోండి లెట్ మీ సీ మీకు దయ దొరుకుతుందా లేక మీ ఎముక విరుగుతుందా నేను చూస్తాను ఇవన్నీ కట్టుకదలే ఎవరికైనా దొరకనిది ఉంటే దానికి దేవుడి లక్షణంగా ఆపాదించేస్తారు దేవుడి గురించి ఆలోచనలు కలగడానికి కారణం ఓన్లీ బికాస్ యూ డు నాట్ నో మీకు తెలియదు ఈ సృష్టి ఎలా జరిగిందో సమాధానం లేదు కాబట్టి మీరు సృష్టించారు మీరు మనిషి కదా అందుకే పైన ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు అన్నారు ఎవరైనా ఆయన ఇవన్నీ ఎలా చేస్తున్నాడు అంటే ఆయనకి పది చేతులున్నాయి కాదు అంటూ ఏదో చెప్పారు ఏదో ఒకటి పిల్లల వరకు ఇది పర్వాలేదు కానీ నిజానికి మీకు సృష్టి ఎలా జరిగిందో ఏమీ తెలియక ఇలాంటి మాటలు చెప్తూ వచ్చారు ఈ సృష్టికి మూలమైనదేదుందో నేను చెప్పింది నమ్మకండి ఎవరు చెప్పినా నమ్మకండి సృష్టిలో ఉన్న ఏదో ఒక దాని మీద కాస్త శ్రద్ధ పెట్టండి ఒక పువ్వు మీద కాని ఒక ఆకు మీద కానీ చీమ మీదైనా సరే ఏదైనా సరే శ్రద్ధ పెట్టి గమనించండి మీరు ఊహించిన దానికంటే ఎంతో అతీతమైన మేధస్సు మీకు కనిపిస్తుంది అవునా దేవుడంటే మేధస్సు అని మీకెవ్వరూ విడిగా చెప్పలేదు కానీ మన సంస్కృతి మనకి ఎన్నో మార్గాల్లో చెప్పింది చిదాకాశం చిదంబరం అంటూ చెప్పింది చిత్తాన్ని గనక స్పృశిస్తే ప్రపంచమంతా తెలుస్తుంది అంటూ తెలుసుకోవాల్సినంతా ఇక్కడే ఉంది ఎందుకంటే సృష్టి మూలానికి దారి ఉంది కాబట్టి ఇవే మీ మనసుకున్న ముఖ్యమైన నాలుగు పార్శ్వాలు దురదృష్టమేంటంటే ఆధునిక విద్యా విధానం అనుకుంటుంది జస్ట్ ఫీల్ తెలివికి పదును పెడితే ఇన్ఫర్మేషన్ ఇస్తే అన్నీ జరిగిపోతాయి అనుకుంటుంది కాదు ఈ భూగ్రహాన్ని చీల్చి వెతికినా మనకి శ్రేయస్సు కలగదు ఈ గ్రహం విచ్ఛిన్నమై మనం వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ మళ్లీ పనులు మొదలు పెట్టుకున్నా శ్రేయస్సు మాత్రం కలగదు శ్రేయస్సు కావాలంటే దీన్ని కాస్త లోతుగా తరచి చూడాలి లేకపోతే లేదు